ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలంటే సంచలనం. ఆయన సినిమాలు ఎప్పుడు వస్తాయా అంటూ ప్రేక్షకులు ఎదురు చూసేవారు. ఆయన తీసే సినిమాల్లో హీరోయిన్స్ ను కూడా చాలా అందంగా చూపిస్తున్నాడనే పేరుంది. కథతో పాటు హీరోయిన్ల అందాలు సినిమాకు ప్లస్ అయ్యవి. ప్రస్తుతం ఆయనకు బ్యాడ్ నడుస్తోంది. తాను తీసే సినిమాల్లో కథ ఉండడం లేదని, కేవలం అందచందాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వస్తుండటంతో ప్రస్తుతం కథపైన ఫోకస్ పెట్టాడట పూరి. కేవలం గ్లామర్తో సినిమాలు హిట్ చేయాలేమని, తన పాత పద్ధతిలో అంటే కథే మూలంగా నడిచే సినిమాలు చేయాలని నిర్ణయించాడట. ఇందులో భాగంగానే కళ్యాణ్ రామ్ తో కలిసి తీస్తున్న ఇజమ్ సినిమాలో గ్లామర్ రసానికి ఫుల్ స్టాప్ పెట్టి కేవలం తన మార్క్ కథను సిద్ధం చేసుకున్నట్లు టాలీవుడ్ సమాచారం. మరి పూరికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. మరి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 2003లో తన కెరియర్ ను ప్రారంభించిన నయనతార అంచెలంచెలుగా తమిళ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. సమంత తన లవర్ వుడ్ బి హస్బెండ్ చేసే ప్రేమంపై సమంత ట్వీట్ కోసం ఫాలోవర్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. సమంత ట్వీట్ స్పెషల్ గా ఉండడమే కాదు,